ప్రశ్నలు అడిగినందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహుబా మొయిత్ర లోక్సభ నుంచి బహిష్కరణకు గురయ్యారు ఈ మేరకు ఎథిక్స్ కమిటీ సిఫారసు చేయగా లోక్సభ ఆమోదం తెలిపింది మొదట ఎథిక్స్ కమిటీ నివేదికను చైర్మన్ వినోద్ శంకర్ లోక్సభలో ప్రవేశపెట్టారు ఈ నివేదికపై విపక్షాల ఆందోళనలతో లోక్సభ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడింది తర్వాత ఎథిక్స్ కమిటీ నివేదికపై లోక్సభలో వాడి వేడి చర్చ జరిగింది రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే మహువా బహిష్కరణకు సిఫారసు చేశారని లోక్సభలో తృణమూల్ పక్ష నేత సుదీప్ బందోపాధ్యాయ అన్నారు అదాని గ్రూప్నకు వ్యతిరేకంగా మాట్లాడకుండా ఆమె గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు ఈ అంశంపై మహువా మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని తృణమూల్ సభ్యులు డిమాండ్ చేశారు విపక్ష సభ్యుల ఆందోళన మధ్య తృణమూల్ ఎంపీని బహిష్కరించాలనే తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది అనంతరం సభ పడింది టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాను లోక్సభ నుంచి బహిష్కరించడాన్ని ప్రతిపక్ష ఎంపీలు తీవ్రంగా ఖండించారు లోక్సభలో ప్రశ్నలు అడిగేందుకు డబ్బు తీసుకున్నారనే ఆరోపణలపై నైతిక విలువల కమిటీ సమర్పించిన నివేదికను లోక్సభ ఆమోదించడమే కాకుండా మహువాపై బహిష్కరణ వేటు వేయటాన్ని నిరసిస్తూ వారు సభను బహిష్కరించారు పార్లమెంటు ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు ఈ ఆందోళనలో కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ ఇతర పార్టీల ఎంపీలు పాల్గొన్నారు అదానీ వ్యవహారంలో తన గొంతు నొక్కడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని మహువా మొయిత్రా ఆరోపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాభవన్లో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది భారీగా తరలివచ్చిన ప్రజల నుంచి రేవంత్ రెడ్డి స్వయంగా ఫిర్యాదులు స్వీకరించారు జూబ్లీహిల్స్లోని ఆయన నివాసం నుంచి సొంత వాహనంలోనే ప్రజాభవన్ చేరుకున్న రేవంత్ రెడ్డి సుమారు గంట పాటు ప్రజా దర్బార్లో వినతులు స్వీకరించారు ఈ సమయంలో సీఎంకు తమ సమస్యలపై వినతులు అందజేసిన ప్రజలు ఇప్పటికైనా తమ సమస్య పరిష్కారమవుతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు ప్రజా దర్బార్ కోసం ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసిన అధికారులు వైద్య సేవల కోసం హెల్త్ క్యాంప్ నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరిన ఆయన తెలంగాణలో మంత్రులకు శాఖల కేటాయింపుపై రేవంత్ అధిష్టానంతో చర్చించనున్నట్లు తెలిసింది ఇప్పటికే పదకొండు మంత్రులను నియమించుకున్న రేవంత్ వారికి శాఖల కేటాయింపు సహా పూర్తిస్థాయి మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో చర్చించనున్నట్లు తెలిసింది అటు రేపే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ప్రారంభం కానున్నట్టు ప్రభుత్వం తెలిపింది శాసనసభ ప్రాంగణంలో నిర్వహించే కార్యక్రమంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభించనున్నారు రేపు ఈ కార్యక్రమాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో ప్రారంభించనుండగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఏర్పాట్లపై సమీక్షించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయనున్నట్టు వైద్యులు ప్రకటించారు గత రాత్రి ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రం బాత్రూంలో జారిపడిన కేసీఆర్ ను కుటుంబ సభ్యులు సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ కుమార్తె కవిత కుమారుడు కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు కేసీఆర్ బంధువు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఉన్నారు కేసీఆర్ వ్యక్తిగత వైద్యుడు రావు ఆధ్వర్యంలో సిటీ స్కాన్ సహా పలు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు ఆయనకు ఎడమతుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం స్థిరంగా ఉందని తుంటి శస్త్రచికిత్స చేస్తే కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాలు పడుతుందని తెలిపారు ఇది తెలిసి మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ పట్నం మహేందర్ రెడ్డి జగదీష్ రెడ్డి తలసాని మహమూద్ అలీ సత్యవతి రాథోడ్ మాజీ స్పీకర్ పోచారం రెడ్డి భారాసా ప్రతినిధులు ఇతర నేతలు యశోదా ఆసుపత్రికి వచ్చి కేసీఆర్ యోగక్షేమాలు తెలుసుకున్నారు అటు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వై యశోదాకు వచ్చి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు మెరుగైన వైద్యం అందించాలని కోరారు కేసీఆర్ కు గాయంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు కేసీఆర్ గాయం నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు ప్రధాని సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు కేసీఆర్ కు గాయంపై విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు కేసీఆర్ కు గాయమైనట్టు తెలిసి చాలా బాధపడినట్టు తెలిపిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థించారు కేసీఆర్ త్వరగా కోలుకుని ప్రజలకు సేవ చేస్తారని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు ఏపీలో మిగ్జామ్ తుపాను విధ్వంసంతో నష్టపోయిన అందరినీ ఆదుకుంటామని సీఎం జగన్ భరోసా ఇచ్చారు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టాన్ని ఏరియల్ సర్వే ద్వారా సీఎం పరిశీలించారు తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపల్లిలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను వీక్షించారు పంట పొలాలు మునక ప్రాంతాలకు వెళ్లకుండా బాధితులందరినీ బాలిరెడ్డి పల్లెకు పిలిపించి మాట్లాడారు రైతులు బాధితుల్ని అడిగి నష్టం వివరాలు తెలుసుకున్నారు తుపాను వల్ల జరిగిన కొద్దో గొప్ప నష్టానికి ఇచ్చే పరిహారంతో ఉపశమనం లభిస్తుందని సీఎం అన్నారు ఆంధ్రప్రదేశ్ రైతుల్ని మిగ్జామ్ తుపాను తీవ్రంగా దెబ్బతీస్తుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు ఉమ్మడి గుంటూరు జిల్లాలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు వరద ప్రభావిత ప్రాంతాల్లో తన పర్యటన ఖరారైతే తప్ప జగన్లో కదలిక రాలేదని చంద్రబాబు మండిపడ్డారు గుంటూరు జిల్లా నంది వెలుగులో దెబ్బతిన్న పంటను పరిశీలించిన ఆయన రైతులతో మాట్లాడి నష్టం వివరాలు తెలుసుకున్నారు వైకాపా ప్రభుత్వ తీరును నిరసిస్తూ రేవేంద్రపాడు వద్ద రైతులు మెడకు ఉరితాళ్లు బిగించుకుని నిరసనకు దిగారు మార్గ మధ్యలో ఈ నిరసనను చూసిన చంద్రబాబు రైతులతో మాట్లాడారు ప్రభుత్వం ఇంతవరకు నష్టం అంచనాకు రాలేదని చంద్రబాబు వద్ద రైతులు వాపోయారు దెబ్బతిన పంటను పరిశీలించి నష్టం వివరాలు తెలుసుకున్నారు తెలుగుదేశం హయాంలో నష్టపరిహారం పెంచుకుంటూ పోతే జగన్ తగ్గిస్తూ వచ్చారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు రైతుల కష్టాలు తెలుసుకోవాల్సిన మంత్రులు ఎక్కడున్నారని ప్రశ్నించారు ఏపీలో ప్రజల కష్టాలు మరో మూడు నెలలు మాత్రమేనని ధైర్యంగా ఉండాలని రైతుల్ని ఓదార్చారు అహంకారానికి వెడితే ఎలాంటి ఫలితం ఉంటుందో తెలంగాణలో నిరూపితమైందని చంద్రబాబు వ్యాఖ్యానించారు ఆంధ్రప్రదేశ్లో అధికార వైకాపానే ఓట్ల అవకతవకలకు పాల్పడుతోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఏపీ ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు ఈ మేరకు లేఖ రాసిన చంద్రబాబు ఎలక్టోరల్ మాన్యువల్ రెండు ఇరవై మూడు ప్రకారం ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు జరగటం లేదని వివరించారు మాన్యువల్ ప్రకారం జనాభాపరమైన సారూప్య ఎంపికలు ఫోటోగ్రాఫిక్ సారూప్య ఎంపికలు పరిశీలించి డబుల్ ఎంట్రీని తొలగించాల్సి ఉండగా ఇంకా డబుల్ ఎంట్రీలు ఉన్నాయని తెలిపారు ఇంటింటి సర్వేలో బూత్ లెవెల్ ఆఫీసర్లు గుర్తించిన మరణాల సమాచారం ఏపీ డేటాబేస్ లోని బర్త్ అండ్ డెత్ రిజిస్టార్ సమాచారం మేరకు ఈఆర్ఓ మరణించిన వారి ఓట్లు తొలగించాల్సి ఉన్నప్పటికీ అలాంటి ప్రయత్నం చేయలేదని విమర్శించారు రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్ ప్రకారం ఓట్లను ఇంటి నంబర్ల ప్రకారం క్రమంగా ఉండేలా చూడాల్సి ఉండగా ఆ దిశలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని చంద్రబాబు తన లేఖలో వివరించారు అర్హత లేని వారికి ఫామ్ సిక్స్ ద్వారా ఆన్లైన్లో ఇష్టానుసారం ఓట్లు నమోదు చేస్తున్నారని ఆరోపించారు అధికార పార్టీకి అనుకూలంగా ప్రతిపక్షాల ఓట్లను తొలగిస్తున్నారని వివరించారు ఓటరు జాబితా ముసాయిదాను ప్రకటించి నెల గడుస్తున్నప్పటికీ అభ్యంతరాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న చంద్రబాబు తుది జాబితా నాటికి అన్ని సరిచేయాలని కోరారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ జనవరి పంతొమ్మిదికి వాయిదా పడింది ఈ పిటిషన్పై ఇవాళ జరిగిన విచారణలో పదిహేడు ఏ వ్యవహారంపై తీర్పు ఇచ్చేట్లు అయితే విచారణ వాయిదా వేయాలని లేదా విచారణ తేదీ ఖరారు చేయాలని హరీష్ సాల్వే ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు అటు నోటీసులు జారీ చేసినా ఇంకా కౌంటర్ దాఖలు చేయలేదని ఏపీ ప్రభుత్వ న్యాయవాది రంజిత్ కుమార్ కోర్టుకు తెలిపారు అయితే తాము కౌంటర్ దాఖలు చేయడానికి సిద్దంగానే ఉన్నామని పదిహేడు ఏ తీర్పుతో ముడిపడి ఉందని హరీష్ సాల్వే కోర్టు దృష్టికి తెచ్చారు ఈ వాదనతో ఏకీభవించిన జస్టిస్ బేలాయం త్రివేది జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం విచారణను జనవరి మూడో వారంలో చేపడతామని తెలిపింది అయితే ఒక తేదీ ఖరారు చేయాలన్న సాల్వే విజ్ఞప్తితో జనవరి పంతొమ్మిదికి వాయిదా వేసింది ఆలోపు కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులకు దానికి రిజాయిండర్ వేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది